ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యేష్టమైన నామములో ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు విన్నట్లుగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినపరచుకుని రీతిలో ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. అందరి బట్టి దేవుని వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందుగా మనం యోబు గ్రంథము 15:4 ఉన్న మాటను మన జ్ఞాపకం. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానమును హీనపరచుచున్నావు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, జీవము కలిగిన దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్తమైన రాజా, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతను అయ్యా మమ్మల్ని సజీవులుగా స్థిరపరిచి, సజీవులే కదా నిన్ను స్థిరపరిచేది, నిన్ను స్తుతించిన రీతిలో నాయన మాకు ఇచ్చిన జీవన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి కష్టములోను ప్రతి నష్టములోను నీ ఉన్నతమైన కృపచేతనైనా నీ ఉన్నవాడు అనువాడు అని జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దినట్టుగా నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ చేత మమ్మల్ని ప్రోక్షింపచేసి అయ్యా నీ బిడలుగా నీ స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అందుకే తండ్రి నీ నామాన్ని గణపరచుటకున్న ఆయన నీ సత్యవాక్యాన్ని ప్రకటించినట్టుగా నాకును మాకు ఇచ్చిన ధన్యతను బట్టి అయ్యా ప్రకటించుచున్న వాక్యాన్ని విన్నట్టుగా నాకును మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ దినాంశం ఆయన ధ్యానము అనబడిన అంశంపై కొన్ని మాటలు లేఖన భాగంలో సత్యాలను లేఖన భాగంలో భక్తుల యొక్క జీవిత విధాలను నేను ధ్యానించని పక్షి నిలబడినగా నీ శిలువ చట్టం మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడి అయ్యా మీ నామానికి భయంకరంగా జీవించినట్టుగా నీ కృప చూపించి నేను మహింపొందమని ఈ కార్యక్రమం అంతరికి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కనుక దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తున్న మాట ఏమిటంటే ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఆయన ఏమని అనంటే యోబు తన జీవిత విధానంలో భక్తిపరుడై ఉన్నాడని యథార్థవంతుడైన సత్యాన్ని దేవుడు ఎరిగినప్పటి దేవుడు దాని గురించి సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల, కొన్ని బాధల వల్ల, కొన్నింటిని పోగొట్టుకుంటే వల్ల యోబు స్నేహితుడు తన గురించి చెప్తున్న మాట ఏమిటంటే యోబు నీవు భయభక్తులను యుద్ధం చేస్తున్నామని అక్కడ తెలియపరుస్తున్న మాట. రెండవది యోబు దేవుని గురించిన ధ్యానమును హీనపరుచుతున్నామన్న సత్యాన్ని కూడా యోబుకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజానికి యోబు దగ్గరికి తన స్నేహితుడిని ఎవరు పంపించారంటే తండ్రి అయిన దేవుడే తనను వారిని పంపించినట్టుగా అదే యోబు గ్రంథము 42 మనం చూస్తున్నాం. అంటే యోబుకు స్నేహితుడు అయినప్పటికీ కూడా కష్టములు ఉన్నప్పుడు నష్టములు ఉన్నప్పుడు తనని పరిశీలించాలని, తనను హెచ్చరించాలని, తన ఓదార్చాలని అయ్యా తన స్నేహితుడు తన దగ్గరికి వచ్చారని అనేక మంది మనం అనుకుంటున్నప్పటికీ కూడా కానీ ఆ హృదయంలో అంటే కష్టముల్లో ఉన్న వారి దగ్గరికి ఎవరు రారు అన్న సత్యాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ యోబు గ్రంథంలో తన స్నేహితుడికి తెలియపరుస్తున్న మాట ఇక్కడ రాయబడింది. 42:9 ఇక్కడ రాయబడుతుంది. ఏమనగా తేమానుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా, అంటే ఇప్పుడు యోబు దగ్గరికి ఎవరు పంపించారంటే దేవుడే వారిని ప్రేరేపించి పంపించాడు. పంపించి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని సంఘటనలు కొన్ని హెచ్చరికలు చేయమని. ఏ ఆజ్ఞాతికర ఏ ఆజ్ఞత ఇచ్చినాడో ఆజ్ఞలన్నీ కూడా యోబు పట్ల వారిని నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని నాకు స్పష్టంగా రాయబడింది యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా యెహోవా వారి పక్షంలో యోబును అంగీకరించారు. వాక్యంలో మనం స్పష్టంగా గమనించవలసిన అవసరత ఉంది. కష్టములు ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని ఆదరించాలని చూసినప్పుడు ఆదరించిన వారి భక్తిని బట్టి, ఆదరించిన వారి లోబడి విధాన్ని బట్టి, ఆదరించబడిన వారి యొక్క జీవిత విధానంలో దేవుని యందు భయభక్తులు కలిగే జీవిత విధానాన్ని బట్టి దేవుడు ఆ మాటలను బట్టి ఆయన అంగీకరిస్తాడన్న సత్యాన్ని. అంటే పాపములో కష్టములు ఉన్నప్పుడు లేక లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మన పాపం వల్ల మరణాన్ని రుచి చూస్తూ అంటే మరణాలుగా దేవుడి నుంచి ఎడబాటును రుచి చూస్తూ అనేకమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నాం. అటువంటి సమయంలో ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపిస్తాడు, ఎవరో ఒకరిని ప్రేరేపించి మన దగ్గరికి పంపిస్తాడు. అయ్యా నువ్వు పాపం చేయబాకు, నువ్వు దేవుడికి దూరస్తుడుకున్నావు, ఆయన సమీపస్తుడుగా చేసుకొని ఇష్టపడుతున్నాడు, ఇదిగో నీ స్వకీయ దురాశల చేత ఏడబడి నువ్వు శ్రమలు పాలవుతున్నావు కనుక ఇదిగో దేవుడు నీ పట్ల న్యాయం తెచ్చేవాడుగా ఉన్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు భయభక్తులు కలుగుతుందని అనేక మంది చేత ఆయన ప్రేరేపించి మన లాంటి వారి దగ్గర కనుక కష్టములు ఉన్న వారి దగ్గరికి పంపిస్తుంటాడు. ఎవరినైతే పంపించాడు వారి మాటలు లోబడితే, వారి మాటలు అంగీకరిస్తే వారిని బట్టి ఆయన యోబును అంగీకరించిన రీతిలో మనను కూడా అంగీకరిస్తాడు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. అక్కడ రాయబడిన మాట యోబు నీ మాట వలన నీవు భయభక్తులను వ్యర్థముగా చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానమును హీనపరుచుచున్నావు అన్న మాట లేఖన భాగం. అంటే యోబు దేని గురించి హీనపరుస్తున్నాడు, దేని గురించి ఆయన వ్యర్థం చేస్తున్నాడు అంటే ఏ దేవుని అందు భయభక్తులు కలిగిన విధానాన్ని బట్టి ఆయన వ్యర్థం చేస్తున్నాడా అని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాల ఆలోచనలు మనం కలుగుతూ ఉంటాయి.
మరి యోబు జీవితాన్ని మనం పక్కన పెడితే మన జీవితం గురించి మనం పరిశీలన చేయగలగాలి. దృష్టాంతం మనకు ఇవ్వబడింది, యోబు జీవిత విధానము కానీ యోబు స్నేహితులకు జీవిత విధానము కానీ మనకు దృష్టాంతములు ఇవ్వండి. దృష్టాంతములు ఇవ్వడం మన జీవిత విధానంలో గ్రహించవలసింది ఏంటంటే, యోబు యథార్థవంతుడని నీతివంతుడని భూమి మీద అటువంటి యథార్థవంతుడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చిన ఆయన, ఆయన కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవునికి దూరస్తుడుగా అవుతాడేమో అన్న ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే, దేవుడే తన స్నేహితులను ప్రేరేపించి అతని దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు స్నేహితులు తన జీవిత విధానాన్ని గమనించింది ఏంటంటే, అయ్యా నువ్వు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు, దేవుని అందించవలసిన భయభక్తులు నీవు భయభక్తులు కలిగి జీవించలేకుండా వ్యర్థం పరుస్తున్నావు. అదే రీతిలో దేవుని గురించిన ధ్యానాన్ని హీనపరుస్తూ, అంటే దేవుని గురించి ధ్యానం చేయకుండా. ఇదిగో మొదట్లో అన్నాడు, దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకుని చెప్పిన మాట యోబు భక్తుడు అన్నాడు. రాను రాను ఏమంటాడో, ఏ విధంగా దేవుని దూరస్తుడు పోతాడో అన్న సత్యాన్ని దేవుడు ఎరిగిన వాడై ఉండి దూరస్తుడు కాకుండా తను కాపాడుకునే రీతిలో, తన రక్షించే రీతిలో, తనకు ఒక ఉన్నతమైన జీవిత విధానాన్ని దేవుడు అనుగ్రహించే రీతిలో, తన ద్వారా అనేక మంది సత్యాన్ని గ్రహించి దేవుని వైపు తిరుగు రీతిలో ఆయన పట్ల ఒక ఉన్నతమైన ప్రేమను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు యోబుని కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టకుండా తన స్నేహితులను ప్రేరేపించి, యోబు స్నేహితులనే ప్రేరేపించి తన దగ్గరికి పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా దేవుడు ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మానవ నైజం ఎరిగిన దేవుడై ఉండి ఆయన ఒకవేళ ఈ కష్టం వల్ల, ఈ నష్టం వల్ల దేవుడు నాకు దూరస్తుడు, నేను దూరస్తుడు అవుతాడేమో అన్న ఆలోచన దేవునికి ఎరిగిన వాడై ఉండి వారిని విడిచిపెట్టడం ఇష్టం లేక, వారిని త్రోసివేయడం ఇష్టం లేక, వారిని ఉపేక్షించడం ఇష్టం లేక, మరలా తన హక్కును చేర్చుకోవడానికి అనేక మంది మనుషుల చేత లేక సేవకుల చేత మనల్ని హెచ్చరించడం, మనల్ని గద్దించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే, దేవుని వైపు పరిపూర్ణంగా తిరిగగలిగిన వారము ఉండి, దేవునినే నిత్యము ధ్యానించే వారిగా ఉండగనట్టుగా ఆయన మన పట్ల ప్రేమను కనపరుస్తున్న సత్యాన్ని మనం గమనించే వారిగా ఉండాలి. అందుకని అక్కడ అన్నమాట, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గుచ్చిన ధ్యానము హీనపరుచున్నావు అని చెప్తూ కింద ఐదో వచనంలో అన్నాడు ఏమంటే, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకు నీవు పలుకుచున్నావు అనే మాట కూడా. అంటే యోబు మాటల వల్ల ఏం కనపడుతుంటే, భయభక్తులు లేని మాటలు కలుగుతున్నాడు, దేవుని పట్ల ధ్యానము లేని మాటలు పలుకుతున్నాడు అన్న సత్యాన్ని తన స్నేహితుడు ఎలిఫో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకో మాట, నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పదవులే నీ మధ్య సాక్ష్యం చెప్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన సత్యాన్ని మనం గమనించే రీతిలో, దేవుని ప్రేమను గుర్తించే రీతిలో మన విశ్వాస జీవితం ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం తెలియపరుస్తున్నాం. యోబు ఏం పాపం చేశాడంటే, తన నోటి మాటల వల్ల పాపం తెలియపరుస్తున్నది అన్నాడు. పాపము అంటే మనం ఏదో హత్యలు చేయటమో, మోసం చేయటమో, వ్యభిచారం చేయటమో అని అనుకుంటామేమో, కానీ ఇక్కడ అంటున్నవాడు పాపము దేని వలన తెలియపరుస్తున్నాడంటే, యోబు మాటల వల్ల నీ పాపము తెలియపరచబడుతున్నది అన్నమాట అని తెలియపరుస్తున్నాడు. రెండవది, వంచకులు పలుకులు నువ్వు పలుకుచున్నావు. వంచకులు అంటే మోసం చేసేవాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు యోబు అంటే, దేవుని ఏమైనా మోసం చేసే పలుకులు పలుకుతున్నాడేమో. దేవుడి నుంచి సమస్తాన్ని పొందిన వ్యక్తిగా ఉండి, దేవుడి నుంచి సమస్తాన్ని పొంది అనేకులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా ఉండి, దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందిన వ్యక్తిగా ఉండి కష్టం వచ్చినప్పుడు వంచకుల మాటలు పలుకుతున్నట్లుగా పలుకుతాడేమో అని అక్కడ తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదిరితలు అంటాడు, నేను కాదు నీ మాటలేని నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులేని నీ మీద సాక్ష్యం. యోగు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా అక్కడ సాక్ష్యం ఇస్తుందని చెప్తున్నాడు. రెండవది, నీ పాపము తెలియపరుస్తుంది అన్నాడు. మూడవది, దోషము స్థాపించుచున్నది. అంటే దేని వలన దోషము, దేని వల్ల పాపము, దేని వల్ల ఆయన సాక్ష్యం అనంటే, తన నోటి మాటల వల్లే అన్న సత్యాన్ని లేక, అందుకనే మాటల వల్ల మనం తీర్పు పొందబోతున్నాం, మన నోటి మాటల వల్ల మనం తీర్పు పొందబోతున్నాం అన్న సత్యాన్ని అపొస్తలుడైన పౌలు గారు సంఘంలో అనేక సంఘాలకు తెలియపరిచిన మాట మనం చూస్తున్నాం. కనుక మత్తయి సువార్తలో కూడా సువార్తకు రాయబడిన మాట, నీవు నీ మాటల వల్ల నీతి మంచుడు అనివు, నీ మాటల వల్ల అపరాధి వరివు, దోషపరితమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఎచ్చబడతావన్న సత్యాన్ని అక్కడ లేఖన భాగంలో తెలియపో. కనుక న్యాయం తీర్పు తీర్చే ముందు ఆయన మన మాటల వల్ల న్యాయం తీరుస్తాడన్న సత్యాన్ని కూడా లేఖన భాగం తెలియపోస్తున్నాడు. కనుక దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి, దేవుడి ద్వారా సాక్ష్యం పొందిన వ్యక్తి యొక్క జీవన మనుగడ దేవుడి నుంచి జారిపోకుండా, తన నోటిని కట్టుకొనగనట్టుగా దేవుడు ప్రేరేపించి పంపించిన తన స్నేహితుడైన ఎలిఫజు యోబుని హెచ్చరిక చేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మనం దేని గురించి ధ్యానం చేయాలి, దేని గురించి ధ్యానం చేయాలంటే లేఖన భాగంలో కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనకారుడు కూడా
ఆయన ధ్యానం ఏ విధంగా ఉన్నదో అక్కడ తెలియపోస్తున్నాడు. నాలుగవ కీర్తన, భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయమును ధ్యానము చేసుకుని కోరుకునుడి. ఏమి ధ్యానం చేయాలంటే దేవుని భయము గురించి ధ్యానం చేయాలట. దాని ఉగ్రత, దేవుని ఉగ్రత ఏ విధంగా వస్తుందో, దేవుని కోపం మన మీదకి ఏ విధంగా వస్తుందో అన్న భయము నుండి పాపము చేయకుండా ఉండాలి అన్న సరే. అంటే దేవుని యొక్క కోపాన్ని గురించి మనం ధ్యానించేవారుగా, దేవుని యొక్క ఉగ్రతను గురించి మనం ధ్యానం చేసేవారుగా ఉంటూ ఆయనకు భయపడి పాపం చేయకుండా ఉండగనట్లుగా ఏమన్నాడంటే, మీ పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని కోరుకునుడి అని చెప్తే కింద నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యెహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపు వాడెవడని పరుల పలుకు వారు అనేకులు యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమన్న మాట కూడా దావీదు భక్తులు చెప్తున్నమాట. అంటే ధ్యానము అనేది దేని గురించి చేయాలండి, మన హృదయంలో ధ్యానం చేయాలి. దేని గురించి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారమండి, దేవుని ఉగ్రతను గురించి, దేవుని కోపము గురించి మనం ధ్యానించే వారికి ఉండాలన్న సత్యాన్ని కీర్తనకాడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమో, నీ మాటలు పాపము తెలియపరుస్తున్నాయి, నీ దోషము తెలియపరుస్తున్నాయి, నీ మాటలే నీ పట్ల సాక్ష్యం పలుకుతున్నాయి అని యోబు స్నేహితుడు చెప్పిన మాట మనం అక్కడ విన్నాం. ఇక్కడ అంటున్నాడు మనం పడకల మీద ఉండి మన హృదయంలో ధ్యానం చేయాలట. ఏమిటి, తెల్లవారితే నేను బతుకుతానో బ్రతుకును, తెల్లవారితే నాకు జీవితాన్ని ఇస్తాడో ఇవ్వడో, తెల్లవారితే కళ్ళు తెరుస్తానో లేదో, ఎందుకనగా నేను భయం లేక పాపం క్రియలు చేస్తున్నాను, భయం లేక చెడుతనాన్ని చేస్తున్నాను, భయం లేక దేవుని దృష్టికి అపరాధి వల్లే జీవిస్తున్నాను, పాపుల వల్లే జీవిస్తున్నాను అన్న ఆ భయం నుండి, ఈ విధంగా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఏ విధంగా శిక్షిస్తాడో అన్న భయం నుండి పడకల మీద ఏం చేయాలంట, హృదయ ధ్యానం చేయాలి. దేవుని ప్రేమను గురించి కాదప్పుడు ధ్యానం చేయాల్సింది, దేవుని కోపము గురించి ధ్యానం చేయాలన్నమాట. అంటే కోపము గురించి, దేవుని ఉగ్రతను గురించి మనం ధ్యానం చేయగలిగితే దేవుని భయం మాలో మనలో ఉన్నట్టే. నిత్యమా నన్ను రక్షిస్తాడు, నేను తెల్లవారితే సాక్ష్యం చెప్తాను దేవుడు నన్ను క్షమించాడు, నన్ను స్వస్థపరిచాడు. తెల్లవారితే మళ్ళీ అదే పాపం క్రియలు, అదే అబద్ధపు పలుకులు, అదే మోసం పలుకులు, అదే వంచకుల పలుకులు, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల తన కృపను, తన కనికరాన్ని చూపిస్తున్నాడు. చూపిస్తున్న ఆయన ఎంత కనికరపురుడో అంత కోపిష్టి కూడా, ఎంత ప్రేమ కలిగిన వాడో అంత ఉగ్ర రూపం కలిగిన వాడు కూడా అన్న సత్యాన్ని మనం గమనించేవారుగా ఉండాలి. అందుకని దావీదు భక్తుడు స్పష్టంగా తెలియపోస్తున్నమాట, భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొనుడి. ధ్యానం చేయాలి దేవుని కొరకు అనగా, అయ్యా నేను రాత్రి పడుండబోచున్నాను, తెల్లవారితే నీ చిత్తమైతే నాకు బ్రతుకునివ్వు, నీ చిత్తమైతే నాకు మెలుకునివ్వు అని ఆ సత్యాన్ని మనం భయముతో, ఎందుకనగా చేసిన క్రియలను పాపం వల్ల బట్టి నన్ను క్షమించు, పాపపు క్రియల నుంచి నన్ను విడిపించమని చెప్పిన మాట కూడా మనం అక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అందుకని రెండవ వచనంలో అంటాడు దావీదు 4:2, ఎంతకాలము నరులారా, ఎంతకాలము నా గౌరవం అవమానపరచెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అని చెప్తూ యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకి. మనం భయం నొందకపోయినా, మనం దేవుడంటే వణుకు లేకపోయినా, దేవుడంటే భయము భక్తి లేకపోయినా, దేవుడంటే విశ్వాసం లేకపోయినా, ఆయన మనం ఎంతకాలం ఆయన గౌరవాన్ని అవమానపరుస్తుంది. భయం లేకపోవటం వల్ల ఆయన గౌరవాన్ని, ఆయన ప్రేమను, దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉండి మనల్ని శిక్షించకుండా మనల్ని రక్షిస్తూ మనకు కావాల్సిన కాపుదలు అనుగ్రహ చేస్తున్న దేవుణ్ణి ఆయన ప్రేమను ఎంతవరకు మనం అవమానకాలు చేస్తాం. అంతే రీతిలో ఆయనను వెతకకుండా వ్యర్థమైన దాన్ని వెతుకుతూ ఉన్నాం. అందుకని వ్యర్థమైన దాన్ని ప్రేమించదు, ఎంతకాలము అబద్ధమైన వాటిని నమ్మేదాం. అబద్ధం అంటే మంత్రాలు, తంత్రాలు అబద్ధమైనవే, అవి మోసకరమైనవే, అది మన జీవితాలకి ఏమి చేసేది కా, కానీ వాటినే మనం వెతుకుతున్నామన్న సత్యాన్ని లేఖన భాగం. ఆ వాటిని వెతుకటం వల్ల లేక ఆయన దీర్ఘశాంతాన్ని మనం అవమానపరచటం వల్ల మనం ఏమై ఉన్నామంటే భయము లేని వారి వల్ల జీవిస్తుంది. అందుకని భయము నుండి పాపము చేయకూడదు. పైన రాయబడినవన్నీ కూడా పాపపు క్రియలే, వ్యర్థమైన వాటిని వెతకటం పాపమే. అది రీతిలో అక్కడ అబద్ధమైన వాటిని వెతకటం పాపమే, వ్యర్థమైన వాటిని ప్రేమించటం పాపమే, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయటం పాపమే. కనుక ఈ మూడు క్రియలు మనం ఉండకుండా ఉండాలంటే మనకి భయం కావాలి. భయము కలిగిన వారమైండి, భక్తితో, విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని వైపు తిరగలిగిన ఆ ధ్యానము మనలో ఉండగలిగితే ఆయన పరిపూర్ణుడైన శక్తిమంతుడై ఉండి మన జీవితాలకు కాసిన మేలుడుతో మనం సంతృప్తిపరుస్తారన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత విధానం నమ్మదగిన వారి వలె ఉండాలి అని అన్నా, లేక క్రీస్తుకు మాదిరి వలె ఉండాలంటే మనం ఆయనను గురించిన ధ్యానము అనుకుండాలి, ఆయన ప్రేమను గురించిన ధ్యానం ఉండాలి,
రెండు, ఆయన కోపముల గురించి కూడా ధ్యానం మనకి ఉండాలి. భయమునుంది పాపం చేయకుండా ఉండాలంటే ఆయన కోపాన్ని కూడా మనం, ఎందుకనగా ఇస్రాయేల్ ప్రజలు ప్రేమించాడు ఆయన. ఇస్రాయేల్ ప్రజలు విడిపించడానికి అనేక పరలోకం దిగి వచ్చి వారి మధ్యను వచ్చి వారితో మాట్లాడి వారిని విడిపించిన విధానం మనం చూస్తున్నాం. విడిపించినప్పటికీ కూడా, విడిపించడమే కాకుండా అనేక రకమైన మేలు చేత మానవుడికి సాధ్యము కాని అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించినప్పటికీ కూడా వారు వ్యర్థమైన దానినే ప్రేమించారు. వారు ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసిన వారి వల్ల ఉన్నారు. మూడవది, ఆయనను వెతకకుండా అబద్ధమైన వాటినే దూడన చేసి జంతువుని చేసి పూజించిన విధానం మనం చూస్తున్నాం. పెద్దమైన దాన్ని వారు వెతికారు. దాని వలన వారికి కలిగిన శిక్ష ఏమిటంటే వారందరూ మరణించలేదు కానీ దేవుడు వారిని విడిచిపెట్టిన విధానం, దూరస్తులుగా ఉన్న విధానం, ఒక ఉన్నతమైన సత్యాన్ని మనం గ్రహించేవారుగా మనం ఉండాలి. ధ్యానము అనేది ఏ విధంగా ధ్యానం చేయాలంటే ఏదో మాటల ద్వారానో లేకపోతే సమయాన్ని బట్టో కష్టాన్ని బట్టో మనందరూ కూడా ధ్యానం చేస్తుంటాం. ఉదయాన్నే లెగుస్తాం, పనికో స్కూల్కో కాలేజీకో ఉద్యోగాలకో వ్యాపారాలకు బయలుదేరుతాం. బయలుదేరి ఏం చేస్తామంటే మనం క్యాలెండర్ ముందుకు వెళ్ళి ఆ వచనాన్ని చదువుతాం, ఆ దినపు వచనాన్ని మనం చదువుతాం. అది నిజంగా ధ్యానించే మనసు కాలం. ధ్యానించటం అని అంటే అయ్యా నా పట్ల నీ ప్రేమను కనపచ్చు, నేను నీ శిక్షకు పాత్రుడు కాకుండా నీ కోపానికి పాత్రుడు కాకుండా నీ ప్రేమకు పాత్రురాలి వలె పాత్రుడు వలె జీవించినట్టుగా నా పాపములు క్షమించమని పరిపూర్ణమైన విశ్వాసముతో ఆయనను గురించిన, ఆయన ప్రేమను గురించిన, ఆయన పాపమును గురించిన ధ్యానము మనం చేసేవారిగా ఉండాలని లెక్కన భాగం మనం స్పష్టంగా తెలియజేస్తాం. ఈ ధ్యానము దేని బట్టి మాటల వల్ల మన పాపము కనపడేది కాదు, లేక మన మాటల వల్ల మన దోషమును కనపరిచేవారు కాకుండా, లేక మాటల వల్ల మన సాక్ష్యాన్ని తెలియపరిచేవారు కాకుండా, దేని వల్ల అంటే మన క్రియల వలన, మన భక్తి జీవిత విధానం వలన, దేవుని పట్ల విధేయత కలిగి జీవించే విధానం పట్ల దేవునికి మనం కనపరుచుకునేవారుగా, లోకస్తులకు కనపరుచుకునేవారుగా ఉండాలని లేఖన భాగం మన స్పష్టం. ఎప్పుడు ఉండగలమనంటే దేవుని కోపాన్ని మనం గ్రహించి, దేవుని ప్రేమ మనకు తెలుసు ఎందుకనగా ఆయన క్షమించే దేవుడు అని అంటున్నాం. క్షమించే దేవుడు అంటూ ప్రతినిత్యము పాపం చేస్తున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, దొంగతనం చేస్తున్నాం, అబద్ధాలు చెప్తున్నాం, ఇంకా మోసాలు చేస్తున్నాం, వంచకల వలె మాట్లాడుతున్నాం, కొండెళ్ళు చెప్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, కోపాలు పడుతున్నాం, అసూయ పడుతున్నాం, ద్వేషాలతో ఉన్నాం, ఇవన్నీ చేస్తూ ఆదివారం వచ్చి అయ్యా నన్ను క్షమించయ్యా నేను పాపినయ్యా అని అంటే ఆయన క్షమిస్తుంది. అంతకాలం ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతాం, క్షమించమంటాం పాపం చేస్తాం, క్షమిస్తూనే ఉంటాడు. ఎందుకనగా ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు అని, ఆయన సమాధానకర్తైన దేవుడు అని, ఆయన అద్వితీయ దేవుడు అని మనం ఆయనకు పేరు పెట్టబడిన వారై ఉన్నాం. ఆయన రూపించే దేవుడు, మన జీవితాన్ని రూపించడానికి అంటే కొత్త తరముగా రూపించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం కొత్త తరముగా రూపించబడినట్టుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాం. కానీ యోబు తన జీవిత విధానంలో కొత్త ధనమును కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కొత్తగా ఆయన రూపించబడిన భక్తిని కనుపరిచాడు. కనుకనే తన స్నేహితుడిచ్చిన హెచ్చరికలను గ్రహించి ఆ హెచ్చరిక ప్రకారంగా జీవించాడు. కనుకనే తన స్నేహితులను బట్టి యోబు అంగీకరించబడెను అన్నమాట లేఖన భాగం. మన విశ్వాస జీవితాన్ని బట్టి మన కుటుంబము అంగీకరించబడేది ఉండాలి. మన యథార్థతను బట్టి మన కుటుంబము దేవుడు అంగీకరించే రీతిలో ఉండాలి. మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, దేవుడు అంటే భయముతో కూడిన జీవితాన్ని బట్టి మన సంఘాన్ని దేవుడు అంగీకరించేవారుగా, ఆయన అంగీకరించే విధానం ఎలా అంటే హెచ్చరిక చేస్తూ, పాపము చేసిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మనతో కోపముగా ఉన్న వారి పట్లే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనకు శత్రులుగా ఉన్న వారి పట్లే మనకు బోధింపు చేసే విధానం కలిగి ఉంటాడు ఆయన. ఎందుకనగా ఆయన మాటగా మనం స్వీకరించి ఆయన వైపు తిరుగుతావేమో. అదే రీతిలో యోబు స్నేహితుడు తన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా, నిజానికి ఎవరు రారు దగ్గరికి, కష్టం వచ్చినప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఆకలితో అలమటిస్తున్నప్పుడు, రోగాలతో ముట్టినప్పుడు మన దగ్గరికి ఎవరు రారు. ఏ స్నేహితుడు రారు, ఏ కన్నది వారు కూడా రారు. కానీ మన దగ్గరికి వచ్చే దేవుడే ఆయన లోకరక్షణ చేసే మాత్రమే, తన ప్రేమే మన దగ్గరికి వస్తుంది. కనుక ఆ ప్రేమ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించాలి అని అంటే మనము భయం కలిగిన వారమై పాపం చేయకుండా. అదే రీతిలో రెండవ మాట కూడా కీర్తన కాడు రచించిన 5వ కీర్తన 1వచనం, యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యము. దావీదు చెప్తున్న మాట, పడకల మీదయా నేను భయమునంది పాపము చేయకుండా, ఇది నీ గురించి నా హృదయం ముందు నేను ధ్యానం చేస్తున్నాను, కనుక ధ్యానం చేస్తూ నీకు మొరలు పెడుతున్నాను, కనుక నా ప్రార్థనల యందు లేక నా మాటలు చెవిన పెట్టము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచమని దావీదు వచ్చును ధైర్యంగా అడుగుతున్నాడు. నా మాటల మీద చెవియబడు, నా మాటలు చెవిన పెట్టుము అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటున్నాడంటే దేవునికి విరుద్ధమైన మాటలు కాదు ఆయన మాట్లాడేది, దేవునికి ఇష్టమైన మాటలు పలుకుతున్నాడు. కనుకనే ఇష్టమైన రీతిలో ఆయనకు మొర పెడుతున్నాడు. కనుకనే ఆయన అంటున్నమాట ఏమన్నాడంటే, యెహోవా నా మాటలు చెవిన పెట్టము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచము.
నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించము. నిన్నే ప్రార్థనా పూర్వకమైన జీవిత విధానం క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. అటువంటి ప్రార్థనా పూర్వకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే కృప ఏమిటంటే, భయము నుండి పాపము చేయకుండా మన నోటి మాటల ద్వారా మన దోషములు కానీ మన పాపములు కానీ వెళ్ళిపచ్చేవారుగా కనిపచ్చేవారుగా కాకుండా మన సాక్ష్యము మంచి సాక్ష్యముగా మార్చబడేదిగా ఉండాలంటే దేవుని యందు భయము కలిగి పాపము చేయకుండా ప్రతినిత్యము యెహోవా నామమును బట్టి మనం ధ్యానం చేసేవారు, యెహోవా కోపాన్ని బట్టి ధ్యానం చేస్తూ పాపపు క్రియల నుంచి తప్పించబడిన వారమై ఎప్పుడైతే ఆయనకు ప్రార్థనలు చేసేవారు, ఆయనకు మొరపెట్టేవారు ఉంటామో అప్పుడు ఆయన మన ప్రార్థనలకును మన మాటలకు చెవియొక్కిన దేవుడు అయ్యండి. మనకి ఎటువంటి జీవితాన్ని ఇస్తాడంటే అక్కడ 4:8 అంటున్నమాట, యెహోవా నెమజతో పండుకొని నిద్రపోవును, నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయును. ఇది దేవుని పట్ల ధ్యానము ఉన్నట్టయితే, ఎటువంటి ధ్యానం అంటే భక్తితో కూడిన ధ్యానము, భయముతో కూడిన ధ్యానము ఆయన పట్ల ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, యెహోవా నెమ్మదితో నేను పండుకొని నిద్రపోదును, ఎందుకని భయము నుండి పాపం చేయకుండా ఉన్నట్లుగా నీ కోపాన్ని ధ్యానం చేస్తున్నా, నీ ఉగ్రతను ధ్యానం చేస్తున్నా, నీ ప్రేమను ధ్యానం చేస్తున్నా. కనుక ధ్యానము చేసిన దేవుడునై, ధ్యానం చేసిన వ్యక్తినై ఉండి నేను నీకు మొరపెట్టుచున్నా, నా ప్రార్థనలు అంగీకరించు. నువ్వు అంగీకరిస్తే యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నిన్నను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయు. క్రైస్తవ జీవితంలో కావాల్సిన మాట నెమ్మదిగా మనం నిద్రపోవాలి. ఎటువంటి కంపుత ఎటువంటి ప్రమాదం లేకుండా మనము ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా సురక్షితముగా జీవించే విధానం దేవుని ద్వారా మనం పొందాలి అని అంటే మనం ఆయన గురించిన ధ్యానం, అయ్యా నువ్వు ప్రేమ కలిగిన దేవుడివే, నా కొరకు కలవలో ప్రాణం పెట్టిన దేవుడివే, నా పాపమును భరించిన దేవుడివే, నా పాపం నిమిత్తం శిక్షను అనుభవించిన దేవుడివే, కనుక నీ ప్రేమ చేత నన్ను కరుణించి అయ్యా నాకు భక్తి కలిగిన నూతనమైన జీవిత విధానాన్ని లేక నూతనముగా రూపించుకున్నట్టుగా నీ ప్రేమను నాకు కనపరచున్నట్టుగా అయ్యా నా మాటలు అంగీకరించవా, నా ప్రార్థనకు చెవి ఒక్కవా అని మన ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన తగిన జవాబు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు భక్తుడు భయము నుండి పాపం చేయకుండా ఉండాలంటే ఆ భయమును కలగచేసే దేవుని పట్ల లేక భయము నుంచి విడిపించుకునే దేవుని పట్ల మనం ధ్యానపూర్తముగా ఆయన వెంబడించగలిగితే, వెంబడించడం అంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకనే ఖచ్చితంగా అక్కడ అంటున్నమాట, ఏమంటాడు, నా రాజా, నా దేవా, నా ఆత్మ ద్వారా ఆలకించము, నిన్నే ప్రార్థించుచున్నాను అని చెప్తూ ఏమంటాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియను. దావీదు భక్తుడు చేసే ప్రార్థన ఉదయమున లేచి అంటున్నాడు, ఉదయమున లేచి ప్రార్థించేవారుగా, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియను. కనుక మనం ప్రార్థించేవారుగా మన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను గురించి ఆయన కోపమును గురించి ధ్యానిస్తూ, ఆయన ప్రేమించే దేవుడే కానీ శిక్షించే దేవుడు కాదు, కానీ శిక్షకు పాత్రులు కాకుండా ఉండాలి అని అంటే ఆయన అంటే భయపడుతూ పాపం చేయకుండా, మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, కొండ్యాలు చెప్పకుండా, లేక అనేకులను ద్వేషించే వారిగా దూషించే వారిగా కాకుండా, లేక అనేకను అకారణంగా మనం వారిపై వ్యాజ్యామును వాడే వారు కాకుండా, దేవుని భయముతో ప్రేమపూర్వకమైన విధానాన్ని మనం ధ్యానించు నేర్చుకునగలిగిన వారు ఉండగలిగితే ఆయన ఉండాలి అంటే ప్రార్థించగలిగితే నెమ్మదితో మనం నిద్రపోయే అవకాశాన్ని ధన్యతను అదితిలో మనం ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఆయన సంరక్షణను మనం బ్రతికింపచేసి ధన్యతను దేవుడు మనకి ఇస్తాడని లేఖన భాగం మనం స్పష్టంగా అదితిలో ఇంకొక మాట కూడా మనం చదువుదాం. 19:14 చదువుదాం, యెహోవా నా ఆశ్రయదుర్గమున నా విమోచకుడ, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఏది మాట్లాడినా మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి. ఏం మాట్లాడితే అంటే చెడు మాట్లాడితే కాదు, అబద్ధాలు మాట్లాడితే కాదు, మోసపు కొండాలు మాట్లాడితే కాదు. 13 అంటాడు, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహము చేయకుండా నిందారే. మన మాటల వల్ల మనం ద్రోహులుగా కాకుండా లేక మన మాటల వల్ల మన దురభిమాన పాపములో పడకుండా ఏం చేయమన్నాడంటే, ఏంటి దావీదు మాట్లాడిన మాట ఏమంటాడంటే అక్కడ అంటాడు, 11 చదువుతాం, వాటి వల్ల నా సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకుండా వల్ల గొప్ప లాభము కలుగును,
తన పొరుగు పొరపాటులను కనుగొనగలవాడేవుడు, నేను రహస్యము చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము, దురభిమాన పాపముల్లో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థం ఉంటుంది అధిక ద్రోహము చేయకుండా నిందారహితనగుము. కనుక యెహోవా నాశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగా. హృదయ ధ్యానం అంటే పాపములో పడకుండా, అదే రీతిలో మన రహస్య పాపములు ఒప్పుకొని విడిచిపెట్టగలిగినట్లుగా మనం మాట్లాడే విధానం, మనం ప్రార్థించే విధానం, మనం మొరపెట్టే విధానం, మన ఆత్మ ధ్వనిని మన దేవునికి వినిపించే విధానం, ఆ ధ్యానము ఆయన అంగీకరించింది కాక అన్నమాట లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియదు. ధ్యానము అనేది ఒక విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైన ధ్యానం చేస్తూనే ఉంటాం మనం. ఏం చేస్తామంటే వాడు అలాంటి వాడు, వీడు అలాంటి వాడు, ఆ పాస్టర్ ఎలాంటి వాడు, ఈ పాస్టర్ ఎలాంటి వాడు, ఇవన్నీ అరేప సేవకుడికి వచ్చిన తర్వాత ఇన్ని సంపాదించుకో అన్ని ఇవన్నీ మనకు అనవసరం. మన భక్తి ఏమిటో, మన విశ్వాసం ఏమిటో, మన యథార్థత ఏమిటో మనల్ని మనం పరిశీలించుకుంటూ మనల్ని మనం రూపాంతరముగా మార్చుకున్నట్టుగా లేక రూపించబడే విధానం దేవుని దగ్గర నుంచి చెందుకున్నట్టుగా మనం ఆయనంటే భయపడదాం. ఆయనకు భయపడి మనం పాపం చేయం లేక చెడు మాటలు కానీ పాప మాటలు కానీ మాట్లాడకుండా దేవుని దృష్టికి యథార్థవంతుడి వల్ల జీవించే విధానాన్ని మనం కలిగి జీవించే రీతిలో దేవుడు మనల్ని తీర్చిదిద్దాలని దేవుడి మాటలు మన హృదయంలో మీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు చేరి కొద్ది నిమిషాలు ఆయా వాక్య ధ్యానం చేయటకు మీరు మాకు ఇచ్చిన చేయబడిన వాక్యం ఉన్న సత్యాన్ని మేము గ్రహించి నిజమైన ఆయన మనుషులకు భయపడి మేము ఏమి చేయకపోయినా అయ్యా మరి నీకు భయపడి మరి ఏమి చేయలేని స్థితిలో ఉన్న ప్రేమ చేత మమ్మల్ని కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు. కనుక నీ అంటే నీ కోపాన్ని బట్టి, నీ ఉగ్రతను బట్టి భయం ఉన్నది పాపం చేయకుండా ఆయన మా నోటి మాటల వల్ల నీ నామానికి కనిపించినట్టుగాను తండ్రి, మా నోటి మాటల వల్ల ఆ ధ్యానం పూర్తమైన విశ్వాస జీవితాన్ని ఆయా అంగీకరించినట్టుగా యోబు వలె నీ విశ్వాసయుతమైన జీవిత విధానాన్ని జీవించుకున్నట్లుగా నీ కృప చెప్పించి పొందమని కార్యక్రమాన్ని సహకరిస్తున్న ఒక్కరిని నీ మాటలుగా పెట్టిన ప్రతి ఒక్కరి కుటుంబాల మేలును సమృద్ధిని ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహం చేసి నా ప్రభును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామము ప్రార్థించి వేడుకొంచు నాన్న తండ్రి, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అదే రీతిలో మరి మా బాబు కూడా తన పరిచయ విషయంలో కొన్ని మాటలు పంచుకొని ఆశపడతారు కదా, దయచేసి విని గ్రహించి ప్రార్థన పూర్వకమైన సహకారం అందించాను దేవుని పేరు అందరికీ తెలియపరుస్తాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయం చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొని వచ్చున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలిభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాను.
ఇక్కడ ప్రతి ఒక్కరు పాలు భాగస్థులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళాలను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలు భాగస్థులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.